ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు గత నలభై సంవత్సరాలుగా అమ్మవారి ఉపాసన చేస్తూ ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురువర్యులు శ్రీ గురు కరుణామయ్య గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు గురువుగారు దశముద్రల గురించి విన్నాం వీటి అంతరార్థం ఏమిటి అసలు ఎలా వేయాలి ఎవరెవరు వేయవచ్చు వీటి గురించి వివరించండి దశముద్ర సమారాధ్య త్రిపురాశ్రీ అని లలితా సహస్రంలో చివర వస్తుంది ముందు రాదు ఏదో చెప్పాలంటే లలితా సహస్రంలో చివరు వచ్చేవన్నీ చాలా ముఖ్యం అంతర్ముఖంగా సాధన బాగా వృద్ధి చెందాలంటే పంచయజ్ఞప్రియ పంచప్రేద పంచాశాయిని అవన్నీ చివర వచ్చాయి ఏం చేయాలో అది చెప్పినవి దాంట్లో భాగంగా దశ ముద్రలు అసలు ముద్ర అంటే ఏమిటి అమ్మవారికి రహస్యంగా నేను సంభాషిస్తాను మౌనంగా మాటలు లేవు దాంట్లో ఓ సింబల్ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇలా అంటే ఏంటి ఆగమని సిగ్నల్ ఇలా పడిందంటే ఏంటి వెళ్ళిపోమని సింబల్స్ ఈ సింబాలిక్గా నేను అమ్మవారితో కమ్యూనికేట్ చేస్తాను ఎలా కమ్యూనికేట్ చేస్తున్నానో ఆనందంగా తాదాత్మ్యంగా కనుగొని చేస్తున్నా ముద్రకి బీజాక్షరం పేరు నామము భావము మూడు ఉంటాయి ఈ దశ ముద్రల గురించి చూస్తే మొట్టమొదటి ముద్ర ద్రామ్ బీజాక్షరం దాని పేరు సర్వసంక్షోభిణి ఆ ముద్ర దేవత పేరు సర్వ సంక్షోభిణి అంటే ఏంటి ఇందాక ఎప్పుడో ముందా ఒక వీడియోలో చెప్పాం రాయి లాంటి వాళ్ళం దాన్ని నీరు అందుకు తాగుతామని ఆచమనంలో ఇక్కడ చెప్పుకున్నాం ఈ రాయి లాంటి దీన్ని పల్వరైజ్ చేస్తుంది అంటే క్రషర్లో వేసి పొడి చేస్తుంది ముందు నీరు తీయడానికి ముందు సర్వ సంక్షోభం తర్వాత సర్వవిద్రావిణి లిక్విడ్ అవుతుంది ఆ రకంగా చూస్తే మొట్టమొదటి సర్వ సంక్షోభిణి భావం శబ్దం సో ఇప్పుడు ముద్ర యొక్క అర్థం ఏమిటంటే ముద్ర ఎలా పెట్టాలో ముందు చూద్దాం ఇది చెయ్యి ఈ మూడు వే నాలుగు వేళ్ళు ఇలా జాయిన్ చేయాలి చూపుడు వెళ్ళి మాత్రం తిన్నగా ఇలా పెట్టాలి ఇలా వంచకూడదు ఇలా ఇది ద్రామ్ అన్న సర్వసంక్షోభడి ముద్ర ఈ ముద్ర అమ్మవారికి చూపిస్తూ నేను ఏం భావన చేయాలంటే అమ్మ ప్రతిశబ్దంలోనూ నువ్వు ఉన్నావు ప్రతిశబ్దంలోనూ నిన్ను దర్శించే భాగ్యాన్ని నన్ను అనుగ్రహించు తల్లి లేదా ఇంకోలా చెప్పాలంటే ప్రతిశబ్దంలోనూ నిన్నే చూస్తున్నాను తల్లి ఆనందంగా ఉంది ఏ రకంగా చూసినా అంటే ఓం నమ శివాయ ఒకటే మంత్రం కాదు ఓం నమో నారాయణ ఒకటే మంత్రం కాదు అకారాది క్షకారాంత మాతృకావరణ రూపుణి వైఖరీ నో రిప్పితే మంత్రం సినిమాల్లో ఉందిగా మాటే మంత్రము అలా కదా అది వాళ్ళు కూడా రాసి ఆ గేయ రచితులు కూడా ఒక ఉపాసకులే ఉంటారు అప్పుడే వస్తుంది ఆ భావన అంటే నేను మాట్లాడి ప్రతి అక్షరము కూడా ప్రతి శబ్దము మంత్రము అనుకునే దివ్యస్థితికి వెళ్ళినప్పుడు నాకు మాట మీద రెస్పెక్ట్ ఉంటుంది ఇప్పుడు నేనేం చేస్తున్నాను పూజగదిలో ఉన్న విగ్రహమే అమ్మవారు అక్కడ చెప్పి మంత్రము దుర్గాసూక్తము వేవి బయట ఎలాగైనా నరిచేసుకోవచ్చు అనుకుంటున్నాను ఈ ముద్ర వల్ల కాస్త డిసిప్లిన్ ఆఫ్ స్పీచ్ వస్తుంది వాక్ శుద్ధి అంటారు అది మొట్టమొదటి అందమైన శబ్దం రెండో ముద్ర ద్రీమ్ ఇలా ఈ చూపుడు వేలు మధ్య వేలు రెండు కలవాలి ఇది తిన్నగా ఉండదు ఇది డ్రీమ్ ఈ ఇది స్ట్రైట్ ఉండాలి మీ ఇలా పెట్టారు ఇది స్ట్రైట్ గ్యాప్ ఉండకూడదు ఇది రెండు కలవాలి ఇది డ్రీమ్ సర్వ విద్రావిణి డ్రీమ్ అనేది బీజాక్షరం సర్వ విద్రావిణి అన్నది పేరు భావము స్పర్శ శబ్దస్పర్శ రూపరసగంధాలు అలా పంచతనం మాత్రం ఇక్కడ భావం ఏంటి నేను ఏది ముట్టుకున్నా నువ్వేన్న భావం కలిగించతుంది ఎంత బాగుంది సోఫాలో కూర్చుంటే ఇందాక మీరు కూర్చునేటప్పుడు ఇప్పుడు అన్నారు అమ్మఒళ్ళో కూర్చున్నారని అదే కరెక్టు ఎక్కడ కూర్చున్నా అమ్మఒళ్లే విశ్వగర్భ స్వర్ణగర్భ అపరధ అమ్మ అమ్మఒళ్ళునే కూర్చున్నాను బస్సు సీట్ అయినా సరే ఫ్లైట్ టికెట్ లో అయినా సరే ఈ సోఫా అయినా అట్లా అలాగే ఏ స్పర్శలోనైనా సరే నిన్నే నీ స్పర్శలాగే అప్పుడు విగ్రహం ముట్టుకున్నా ఇది కూడా ఇది విగ్రహము అన్న భావన ఉండదు అమ్మే ఇది మెత్తగా ఉంది ఇది గట్టిగా ఉంది అన్నది లేదు ఈ భావన ఎక్స్ప్రెస్ చేసిన వాడికి సోఫా ఎలా క్లీన్ చేస్తారో తెలుసా అండి మామూలుగా టపీ ఠపి ట కొట్టేస్తావా ఇన్నాళ్ళు ఎంత బాగా భరించేవే తల్లి అంటే సాత్విక చింతన అన్నది హృదయం ద్రవిస్తుంది సర్వ విద్రావిణి అందుకు హృదయం ద్రవిస్తుంది ఎంత నిన్ను శుభ్రం చేసుకుంటానే దీంతో కూడా మాట్లాడే శక్తి వస్తుందండి మునులు వాళ్ళు పశుపక్షాలతో మాట్లాడి వారిని సినిమాల్లో చూస్తాం కథల్లో ఉంటాం అలా మాట్లాడడం పిచ్చి కాదు అంత ఉన్నత స్థితిలో భక్తుడు అది విద్ర రెండో ముద్ర మూడో ముద్ర లాబెట్టి ఈ చూ ఈ వేల్ని ఇలాగ తేలుకొండిలాగా ఉంచండి తేలు గుర్తుంచుకోవాలి ఇది సర్వ విద్రం మళ్ళీ పెడుతున్నాను ఈ రెండు వేళ్ళు పెట్టి రెండు వేళ్ళు తగలాలి ఇది ఇలా వంచాలి ఇది సర్వాకర్షణీయ పెట్టడంలో చూడండి ఆకర్షణీయ సర్వాకర్షిణీ ఇది రూపం శబ్ద స్పర్శ రూపం క్లీమ్ అనేది బీజాక్షం సర్వాకర్షణ అనేది పేరు భావం రూపం ఇప్పుడు మనకి సాధారణంగా ఉన్న లోపం ఏంటంటే కాస్త పట్టుచీర కట్టుకుని నగలు పెట్టుకుని వేళల్లోనే నేను అమ్మవారిని చూస్తాను సువాసనలో కూడా బయటి వెళ్ళి వేరేలా అల అలంకరణ లేకుండా ఏదో ఒకటి ఉన్న వాళ్ళను నేను చూడను నా దృష్టిలో అమ్మవారు అలాగే ఉంటుంది అని కానీ అవి ఏముంటుంది ప్రతి వ్యక్తిలోనూ స్త్రీలందరూ ఆ విభూతులే అని దుర్గా సప్తులు అందరూ స్త్రీలు విభూతులే అది నాకు ఏ స్త్రీని చూసినా అమ్మవారి కిందే కనబడాలి అలాగా స్త్రీ అని అక్కడ ఆగిపోకుండా త్యాగరాజు వారు పాడారు చీమలో బ్రహ్మలో నాకు ఒక క్రిమి కీటకాదులను చూసినా కూడా నువ్వే గుర్తొస్తున్నావే ఏం చేయనే నేను చదువుకునేటప్పుడు నేను ఉద్యోగం చేసేటప్పుడు ఒక సర్వేయర్ ఉండేవాడు ఆయన ఎక్కడ చూసినా కృష్ణుడు చూసేవాడు కిందని పురుగులుంటే ఆ పురుగులో కృష్ణుడు కనబడివాడు జోళ్ళు వాడు కాదు సర్వేకి జోడు లేకుండా వచ్చి ముళ్ళు గుచ్చుకుంటుంటే కృష్ణ 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 అనుకునేవాడు ఆస్తిదే ఇది సర్వాకర్షణు ఆ స్థితిలో ఉన్నవాడు చుట్టూరా తిరుగుతూ ఉంటారు అందరూ అంత భక్తున్న వాడికి ఆకర్షణ ఒక ఏం చేస్తారు నాకు ఆ స్థితి కలిగించు ప్రతి రూపంలోనూ ఈవిడ సువాసిన పూర్వ సువాసిన ఈవిడ నేను ధనం పెట్టద్దా పెట్టకూడదా ఏమీ లేదు చిన్న పిల్ల నుండి పెద్దవాళ్ళకు అన్నీ అమ్మవారు మూడు ముద్రలు అయిపోయాయి మీకు మూడు ముద్రలు వచ్చాయి ద్రామ్ ఒకటి ముద్ర పెట్టండి ద్రామ్ ద్రీం క్లీం మూడు నాలుగో ముద్ర ఇంకా ఈజీ బ్లూమ్ ఇలా వెనక్కి పెట్టి ఇలా జోడించి ఇలా పెట్ట ఈ వేళ్ళంతా ఇలా ఉండాలి ఇది బ్లూమ్ బ్లూమ్ బీజాక్షం బ్లూమ్ సర్వవశంకరి శబ్ద స్పర్శ రూప రసం అంటే మన డ్యాన్స్ ముద్రలో కూడా ఏ కృష్ణ అని ఇలాగ ఉంటుంది ఆ ముద్ర మీరు చూసారు ఆనందం అంటే నాకు ఏ భావం లోపల ఉన్నా కూడా ఆనందంగా నేను ఆనందంగా కోపపడాలి పిల్లల మీద నేను కోపంతో కోపగించుకుంటున్నాను ఆనందంగా కోపపడాలి ఇది కొంచెం కాంప్లికేటెడ్ సెంటెన్స్ అంటే పిల్లల భవిష్యత్తు గురించి నేను కోపం తెచ్చుకున్నాను అరువు తెచ్చుకున్నాను కోపం నా లక్షణం కాదు కోపం నా ఆయుధం కావలసినప్పుడు వాడతాను నా లక్షణం ప్రేమ ఇది కరెక్ట్ పద్ధతి కోపం అరువు తెచ్చుకున్నాను అందుకే ఆవిడ సప్తలో గద్య గద్య క్షణం మూడం మదియావత్ పిభావిహం మహిషాసురుడు అరుస్తుంటే మధు తాగుతూ ఆగర అరవరా అరవరా నేను ఇది కాసేపే ఇక తాగి కాసేపే తర్వాత తల నరికేస్తాను చూడు అప్పుడు దేవతలు సంతోషిస్తారంట అది అరువు తెచ్చుకుంది ఆ కోపం రావడానికి మధు తాగింది ఆవిడ మహాతల్లి ఎందుకంటే దయాద్ర స్వరూపురాలు అంచే అంత ఆనంద స్థితి నాకు రావాలని బ్లూ మళ్ళీ పెట్టండి ఇలా ఇలా పెట్టి ఇది బ్లూ ఉమ్మడి సర్వవశంకరి నెక్స్ట్ ముద్ర సర్వ సంక్షోభుణి సర్వ విద్రాముణి సర్వాకర్షిణి సర్వవశంకరి ఐదో ముద్ర ఇది కొంచెం కష్టం పెట్టడం సర్వోన్మాదిని దీనికి సహ బీజాక్షరం సహ ముద్ర పేరు సర్వోన్మాదిని శబ్దస్పర్శ రూపరస గంధ గంధం అంటే ఒకసారి వరలక్ష్మి గుడి వ్రతం గురించి మాట్లాడుకున్నాం దాంట్లో గంధం అంటే అసోసియేషన్ అని చెప్పాను శాండల్వుడ్ ఆయిల్ వేసుకున్నాను గంధంలా స్మెల్ వస్తుంది మల్లెపూలు వేసుకుంటే మల్లెపూలు సో ఏది నా మీద పడితే అలా ప్రకటిస్తున్నాను అంటే నాలో ఉన్నటువంటి ఆలోచనలు బయట ఉన్నటువంటి జనాలు నన్ను ధర్మ మార్గంలో నడిపించేటట్టు ఉండాలి అది సర్వోర్మాదం దా ముద్ర ఎలా పెట్టాలంటే ఈ చిటికిది కుడి కింద పెట్టి చిటికిన క్రాస్ చేసి ఈ కుడి చేతి చితికిన వేల్ని మధ్య మధ్యవేలుతో పట్టుకోవాలి మధ్యవేలతో పట్టుకోవాలి అది గుడ్ ఎడంచేతి చిటికేల్ని కుడి చేతి మధ్యవేలుతో పట్టుకోవాలి గట్టిగా పట్టుకోండి లోపలికి పట్టుకోవాలి ఇలా చిటికిన పట్టుకోవాలి అది పట్టుకుని మిగతా అన్నీ ఇలా క్లోజ్ చేసి అప్పుడు మీకు బొటన్ వేలు కనబడాలి చూపు వేలు కనబడాలి పర్ఫెక్ట్ ఈ ఉంగరం వేలు ఇలా పెట్ట ఇది సర్వసంక్షోని సర్వ విద్రావుని సర్వాకర్షిణి సర్వశంగి సర్వోన్మాదిని సహ అన్నది బీజాక్షం సర్వోన్మాదిని అన్నది ముద్ర పేరు భావం ఏంటంటే గంధం నా అసోసియేషన్స్ అన్నీ బాగుంటాయి ముద్ర పేరు సర్వోన్మాది అయిపోయిందా ఐదు ముద్రలు వచ్చేసాయి పది ముద్రలో ఐదు పెట్టేయగలిగారు ఇంకా ఆరో ముద్ర ఐదవది వచ్చిందంటే ఆరోది చాలా ఈజీ అది బీజాక్షం క్రోమ్ క్రోమ్ పేర్లున్న క్రోమ్ కొంచెం ఫ్రెక్షన్ వస్తుంది అది క్రోధం క్రోమ్ ఆ ముద్ర పేరు సర్వమహాంకుష ముద్ర కూడా అంకుశంలా ఉంటుంది భావం ఏంటంటే అమ్మా నేను ఈ ఉపాసనలో నీ గురించి చేస్తున్నాను నేనే తప్పుదారి పెట్టి కొంచెం పొరపాటు చేసా అనుకో ఏమీ హెజిటేట్ చేయకు సోలం చూపించు ఐఎమ్ రెడీ అంటే అంత సరండ్ ఉంటుంది ఇప్పుడు కొంచెం చిన్న కష్టం వచ్చినప్పుడు నేను ఇంతసేపులో వెళ్తాం చదువుతాను నాకే ఎందుకు ఈ కష్టాలు రావాలి అని అనుకుంటున్నారు ఏ రోజు కూడా కబీర్ కానీ సూర్యదాస్ కానీ తులసీదాస్ కానీ ఎక్కడైనా చూశారమ్మా వేదరికల్లో కుచేళ్ళు కూడా ఎవ్వడు నోరెత్తలేదు అందుకే చరిత్రలో మిగిలిపోయారు మరో ఇంతకు నేను ఇంత చేస్తున్నాను కదా అహమ్మది ఎప్పుడు అనుకోకూడదు అంచేత ఆ సరెండర్ ముద్రే ఇందాక పెట్టిన ముద్రే కుడి చేతి వేలు కింద కుడి చేయి పెట్టి ఎడంచే పైనుంచి ఈ చిటికని వేలి ఈ మధ్య వేలతో ఈ చిటిక వేళ్ళని ఈ మధ్య మధ్య వేలతో గట్టిగా పట్టుకోవాలి పట్టుకుని ఇలా క్లోజ్ చేసి ఇందాకట్లాగే చేసి ఈ చి ఈ చూపుడు వేలని ఇలా పెంచాలి అంటే వంచను వంచ త్రిశూలం ఇలా చూపించాలి అది క్రోమ్ సర్వ మహాంకుష అంటే నేను తప్పు చేస్తే నన్ను కరెక్ట్ చేయమ్మా ఎందుకంటే నువ్వు నా సోలంతో పొడిచినా నాకు తెలిసి తల్లి ఆ సోలం మూడు మూడు కొమ్మలు ఉంటాయి కదా ఈ మనలో అమృత బీజం ఉంటుంట పొడవడానికి సోలంతో మహిషాతుని పొడిచినా ఎవరిని పొడిచినా అవిడేం రాక్షసి కాదు పొడిచి చంపేయడానికి ఎవరిని పొడిచినా కూడా ఆ మధ్య దీంట్లో ఒక అమృత బీజం వండి ఇంజక్షన్ ఇస్తుంది జ్ఞానం మూర్ఖుడా ఇది జ్ఞానం అని సెలైన ఇంజెక్షన్ ఇంజక్షన్ ఇస్తుంది అది తెలుసుకున్నాను కనుక సోలంతో పొడిచినా అది కూడా అనుగ్రహమే కష్టం కూడా అనుగ్రహమే అని అనుకునే స్థితికి వస్తున్నాడు బ్రహ్మాణం వచ్చేసింది ఆరు ముద్రలు వచ్చేసాయి ఏడో ముద్ర బీజాక్షరం ఫ్రేమ్ అది ఒకటే అక్ష అక్షరం హెచ్ఎస్ కే హెచ్ పిహెచ్ఆర్ ఒకే అక్షరం అలా అనాలి అది మనం హసక్ ఫ్రేమ్ అని అంటుంటాం అది వేరే విషయం ఇది బీజాక్షరం సర్వఖేచరి అన్నది ముద్ర పేరు భావం ఏంటంటే ఖ అంటే ఏమిటి ఆకాశం అంటే వెళ్ళడం మన సినిమా పాటలు కొద్దాం గాల్లో తేలినట్టుంది పాడారా ఆయన ఆయన పాడింది ఎవరు రాశారో మహానుభావులు గుండె ఊగినట్టుంది తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినందు ఫుల్ బాటిల్ ఇట్టి దింతకుండా ఆ స్థితిది ఓంకారం వినబడుతూ ఉంటుంది గాల్లో తేలినట్టు ఉంటుంది అంటే ఎంత ఇది ఉన్నా కూడా హాయి గల కేచరి ముద్ర అంటే అది ఆ కేచరి ముద్ర సాధారణంగా నాలుగని వెనక మడిచి లోపలికి అంగుట్లు తోసి తీవ్రంగా సాధన చేసి వాళ్ళ వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు మన సాధన ఏంటంటే ఇలా పెట్టండి కేచరి ముద్ర చెప్తాను హసక్ ఫ్రేమ్ బీజాక్షరం సర్వ సర్వఖేచరి అన్నది ముద్ర పేరు భావం ఏంటి ఆకాశ గమనం మయ్యమని ఎగిరిపోవడం కాదు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే రిలాక్స్డ్గా ఉండడం ఇలా పెట్టి ఇలా పెట్టాలి బట్టిది ఇది నిజం ముద్ర ఇది కాదు మనం పెట్టలేం కాబట్టి అంటే నాకు నలభై ఏళ్ళు ఉంది కాబట్టి చెట్టాం ఇలా పెట్టి ఈ తుపాకీలా పెట్టుకుని ఇలా తీసుకుని షూట్ యువర్ సెల్ఫ్ ఇలా దగ్గరలో ఇలా పెట్టుకోవాలి ఇది సర్వకేచరీ ముద్ర నిజం ముద్ర పెట్టాలంటే ఈ చెయ్యి ఇలా పెట్టి ఇలా పెట్టి ఇక్కడ యోని ముద్ర పెట్టి దాన్ని తీసుకుని ఇలా పెట్టాలి ఇది ప్రాక్టీస్ చేయడానికి నా చిన్నప్పుడు నెల రోజులు ఇలా చేశాను ఇది ఇది వెళ్ళదే ఇలా పెట్టండి అసలు రెండు చేతులు కలవు ఇది ఇది ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది ఇది సర్వఖేచరి ముద్ర తర్వాత ముద్ర ఏడవ ముద్ర అయిపోయింది ఎనిమిదవ ముద్ర సర్వ సంక్షోభిణి సర్వ విద్రావిణి సర్వాకర్షిణి సర్వశంకరి సర్వోర్మాని సర్వ సర్వ సర్వఖేచరి అయిపోయింది ఏడైంది ఎనిమిదవ ముద్ర హసౌమ్ బీజాక్షరం హసౌం సర్వ బీజ అన్నది ముద్ర పేరు భావం ఏంటంటే బీజం అంటే తాంత్రికల్లో చెప్పాలంటే వీర్యం వీర్య కణం అది యానిమల్దా మనుషుదా నాకు అనవసరం బట్ భావనాపరంగా పరంగా అది క్రియేటివిటీ ఎక్కడ క్రియేటివిటీ ఉందో అందులో అంతా నేనే ఉన్నాను అంటే హయ్యర్ లెవెల్ వచ్చేసింది అనమాట అన్ని బీజముల్లోనూ నువ్వు ఉన్నావు నేను ఉన్నాను అక్కడే అన్న స్థితిని నాకు ఆ జ్ఞానాన్ని కలిగించి ఇందాక మనం పెట్టాం కదండి బ్లూ ముద్ర ఇలా పెట్టి ఈ మధ్య వేల్ని మాత్రం బయడి తీయాలి తీసి ఈ బొటన్ వేలు చూపుడు వేల్ని ఇలాగ చూపుడు అది చూపుడు వేలు స్వెయిట్గా ఉండాలి బీజ దీనికి వేరే అర్థం ఉంది అది నేను ఇక్కడ చెప్పలేను తర్వాత చెప్పుకుందాం మీరు ఈ షూట్ అయిపోయాక మీకు కాలుస్తే చెప్తాను నేను వేరేద్దాం ఇది సర్వబీజ ముద్ర ఎవరికైనా శివుడికైనా విష్ణుమూర్తికైనా ఇలా దండం పెడుతుంటే ఇలా పెడితే మంచిది అంటారు సర్వబీజ ముద్ర అన్ని నేను ఇక డిఫికల్ట్ తొమ్మిదవ ముద్ర చాలా కష్టం చూద్దాం ట్రై చేద్దాం అంటే నేను నేర్చుకున్నప్పుడు కూడా ఒక రోజంతా పట్టింది నాకు ప్రాక్టీస్ చేయడానికి సో బీజాక్షరం సర్వయోని ముద్ర సర్వయోని అన్నది నేము పేరు భావం ఏంటంటే ఒకటి బీజం ఒకటి యోని అన్ని యోనులందు నేనున్నాను మనం శారీరక భాగానికి వేసి వెళ్ళొద్దు ఎక్కడ సృష్టి జరుగుతుందో ఇది అన్ని బీజముల్లోనూ నేనున్నాను అన్ని చర్యల్లోనూ నేనున్నాను ఎక్కడ సృష్టి జరుగుతుందో అక్కడ ఇక్కడ ఆలోచన ఇది చర్య కదా మనం సృష్టి అంటే ఒక డెలివరీ అలాగే వెళ్తాం ఆలోచన పుడుతోంది మాట పుడుతుంది శివుడి ఇక్కడ నుండి శక్తి ఇక్కడ నుండి ఇక్కడ సంగమించి సరస్వతిదేవి శబ్దం అనే పిల్లని కంటున్నారని ఒకసారి చెప్పుకున్నాం మాట పుడుతూ ఉంది ఇక్కడ క్రియేటివిటీ అన్నిట్లోనూ నేనే ఉన్నాయి మిమ్మల్ని చూడాలి అంటే కొన్ని వేల కణాలు చచ్చిపోవాలంటాడు జీవులు మైక్రో ఐటమ్స్ చచ్చిపోయి అవన్నీ చేసి అప్పుడే ఈ కిరణాలు నా రెటీనా మీద పడి మీరు నాకు కనబడతారు తెలుసా ఎంత ఉందో తెలుసా ఇక్కడ అదంతే అదే ప్రళయం మనకు తెలియకుండానే ప్రళయం చేస్తున్నాం ఇది ఆపలేం అన్నిట్లోనూ ఆ సృష్టిలో అంతా కూడా నువ్వే ఉన్నావు తల్లి అనేది నాకు కలిగించని ఆ ముద్ర పెడదాం ఈ చూపుడు వేలు ఉంగరం వేలు పెట్టండి చెప్తాను వస్తుంది రాక అంతే కుడి చేతిని కింద పెట్టండి మీరు ఏం చేస్తున్నారు కుడి చేతిని కింద పెట్టారా ఇది నేను దాచేసుకుంటున్నారు ఇది చూపుడు వేలు మీద రావాలి ఇలా వచ్చి ఇది రెండు గట్టిగా పట్టుకుని ఆల్మోస్ట్ వచ్చింది పట్టుకుని ఈ మధ్యవేల్ని ఉంగరం వే చిటికినవేళ్ళి బొటన్ వేలి అన్నిటిని ఓపెన్ చేసి పెట్టారు ఆల్మోస్ట్ వచ్చింది ఆ పట్టు కూడా మీరు ఇంకా లోపలికి పట్టుకుంటే వచ్చేస్తుంది అదే ఇలా చూపించండి నాకు మధ్య మధ్యవేలు చిటికిన వేలు రెండు ఇలా ఉండాలి ఉంది ఈ బొటన్ వేల్ని పెట్టాలి దీన్ని సర్వయోని ముద్ద అంటే ఇదే కష్టం అన్నిటికన్నా ముద్ద కష్టంగా అమ్మవారికి నమస్కారం పెడుతున్నప్పుడు ఇది పెడితే పురోహితులందరూ ఆశ్చర్యపోతారు నితాంజులు గారు ఎక్కడ నేర్చుకున్నారంటే గారు నేర్పించారండీ ముందు సుమన్ టీవీ పేరు చెప్పండి సుమన్ టీవీలో గురు మన ఛానల్ పేరు చెప్పుకోవాలి సుమన్ టీవీలో గురుకరణామయ్య గారు చెప్పారు కదండీ అని అలా నేర్పించి ఆ వాళ్ళకు కూడా చెప్పాలి ఇది పెట్టకూడదు బయట చూపించకూడదు అంటే అది లేదు అలాగని ప్రకటితంగా ఇలా అని చెప్పకూడదు ఇలా పెట్టుకుంది ఇలా అమ్మ తల్లి ఇది సర్వయోని ముద్ర ఐం అన్నది బీజాక్షం సర్వయోని అన్నది పేరు భావం ఎక్కడెక్కడ సృష్టి ఉందో అక్కడంత చివరి ముద్ర బీజాక్షాలు హ్రైం హక్స్ర సౌహు క్లీం హస్త్ర సౌహు ఈ క్లీం అన్నది కూడా ఒకే అక్షరం మనం చెప్పడానికి అనాలి వీళ్ళకి చెప్పడం కోసం క్లీమ్ అంటున్నాం ఈ మూడు హస్త్రైం హలిం హసరౌహు ఇది ముద్ర పేరు సర్వత్రిఖండ భావన ఏంటంటే అమ్మ మూడు అనేది ఎక్కడుందో అక్కడంతా నువ్వు ఉన్నావు తల్లి అని గ్రహించే జ్ఞానం ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి భూత భవిష్యత్ వర్తమానం గుణం ఏది మూడున్నా నువ్వే తండ్రి ఆ మూడు నువ్వే అది నాకు గ్రహించి శక్తిమని ఇందాక పెట్టిన ముద్ర పెట్టి ఈ చిటి బొటను ఇలాగ పెట్టి ఇలా చేశారు కదా ఇలా పెట్టినప్పుడు యోని ముద్ర మెల్లిగా ఈ చిటికిని వేలు బయటికి తీసేసి ఇలా పెట్టి ఇలా వస్తుంది ఇక్కడ మీరు చిటికిని వేలు ఈ మధ్య వేలు బొటన వేలు ఇది ఉంటాయి ఇందాక ఆవాహనప్పుడు చెప్పాం కదా ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి భూత భవిష్యత్ వర్తమాన ఈ మూడిట్లోనూ నువ్వే ఉన్నావు అని ఆ గ్రహింపు నాకు ఇవ్వు తల్లి ఆవాహన చేసినప్పుడు ఇలా పెట్టుకుని ఇలా చేస్తే చాలా గొప్ప ఫలితాలు వస్తాయి ఇది దశముద్ర సమారాధ్య ద్రామ్ ద్రీం క్లీం బ్లూమ్ సహ క్రోమ్ హస్క్ అంటే ఇప్పుడు సందేహం ఏమిటంటే ఈ ముద్రలు ఎవరైనా సరే వేయవచ్చా భక్తి శ్రద్ధ ఉన్నవాడు ఈ ముద్ర ఇస్తే ఏదో నాకు వస్తుంది అని ఆపేక్ష ఉన్నవాడు వేయకూడదు వేయక్కర్లేదు రాదు ఏ ఫలితం ఉండదు అమ్మవారికి అవ్వడానికి అమ్మవారి యొక్క అనుభవం మనం ఎక్కువ పొందాల తాపత్రయం ఉన్న వాళ్ళకి ఆదర తపన ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరు ఆడవాళ్ళైనా పురుషులైనా సరే స్త్రీలైనా సరే ఏ కులంలో ఉన్న వాళ్ళైనా సరే మాంసాహారులైనా సరే శాఖ మీరు వస్తాయి ఇవన్నీ క్వశ్చన్లు అందుకే ముందే అర్థం చేసేద్దాం శాఖాహారులైనా సరే పొద్దున్నైనా సరే రాత్రి అయినా సరే స్నానం చేసినా సరే స్నానం చేయాలి ఎప్పుడు ఆవిడ బుద్ధి పుట్టిస్తుందో అయితే ఒక్క మాట అండి ఇన్ని బీజాక్షరాలతో పలకటం రాకపోతే కుదరకపోయింది ఈ పక్షంలో ఒక్క ముద్ర వేసి అలా ఓన్లీ ముద్ర ఏంటి మిగతా చేసుకుంటా ఫిల్అప్ ది బ్లాంక్స్ అని చెప్పేయండి ఆవిడకి ఏం నీకు తెలుసు కదా అనేది నాగ్గా ఏం నీకు తెలుసు నేను ఏం చెప్పడం సైలెంట్ మూవీ అనేది అలా చెప్పి మిగతా చూసుకుంటాను కావాల్సింది ముఖ్యం మన మన భావన ముఖ్యం ఒకవేళ స్మరించుకోవాలని అనుకుంటే ఇప్పుడు ఆలయానికి వెళ్ళాను గురువుగారు నేనే అమ్మవారి ముందు కూర్చున్నాను కాసేపు సమయం దొరికింది అమ్మని చూస్తూ అలా కూర్చున్నప్పుడు ఏ ముద్ర వేసుకుని అమ్మని అలా చూస్తూ ధ్యానించుకోవాలి ముద్రలు కానీ ఎవరైనా అమ్మమ్మ ముద్ర వేయకూడదు చాలా మీకు అర్హత లేదు అలా అంటే మీ వదిలేదు అంతే పట్టించుకో అర్హత ఎవ్వరికీ లేదని చెప్పడానికి ఇంకోటి అర్హత లేదు అమ్మ మీ భక్తితో ఇవన్నీ వేస్తేనే పలుకుతుందా మామూలుగా భక్తి ఇలా పెట్టుకోవచ్చు కదా అని అంటూ ఉంటారు ఎంతో అదృష్టం చేసుకుంటేనే ఈ వీడియో వస్తుంది మరి ఇన్ని ఛానల్స్ ఉన్నాయి కదా ఏ ఛానల్లోనే చెప్తున్నారా చెప్పండి వీటి గురించి ఎప్పుడు మాట్లాడలేదు ఈ ఛానల్ అమ్మ అనుగ్రహించిందేమో మన ఇద్దరం ఇలా మాట్లాడుకుని ఇంతమందికి సేవ చేయాలని అమ్మ సంకల్పమే శ్రావణ శుక్రవారం నాడు ఆ రకంగా భావిస్తే ప్రతి ఒక్కరికి అర్హత ఏమీ సందేహం అది చాలా చక్కగా నేర్పించారండి ఈ వీడియో పెట్టుకుని చాలా మంది నేర్చుకోవచ్చు కూడా వాళ్ళ పిల్లలకి నేర్పించలేదు భయపడకలేదు కాకపోతే ఒకటి ఏంటంటే నేర్చుకుని ఇంకో వీడియోలో అలా పెట్టకూడదు రేపు పొద్దున వస్తుంది ట్రోలింగ్ ఏదో అంటారు కదా మీరు వచ్చినప్పుడు భయపడిపోయి మానేయకూడదు ధైర్యంగా ముందుకెళ్ళిపోవాలి మంచి ఉన్నప్పుడు చెడు ఉంటుంది విమర్శ వస్తూనే ఉంటుంది మన పని మనం పందాల వెళ్ళాలి ఎవరిని హింస పెట్టడం లేదు రోజు ప్రార్థించుకునేటప్పుడు ఇలా ముద్రలు వేసుకుని ప్రార్థించుకుంటే ఇంకా ముఖ్యంగా ఈ చూస్తే మీకు ఇంకా బ్రహ్మాండమైన ఆనందం మొత్తంగా దశముద్రలు అసలు ఎలా వేయాలి ఏమిటి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి